తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దూర ప్రయాణాలు చేయడం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రభుత్వమూలకంగా సమస్యలు, జరిమానాలు వంటివి పడే అవకాశం కలదు. తండ్రికి ఆకస్మికంగా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదురుకుంటా, అలాగే వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ఈ రాశి వారికి వస్తు వాహనాలు కొనుగోలు చేయనప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అలాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. కావున తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, వీరు ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి అభిషేకాలు వంటివి చేయించుకున్న చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ప్రభుత్వ రీత్యా ఫైన్లు వంటివి పడే అవకాశం కలదు. ప్రభుత్వ వ్యవహారాలు కల వారికి ప్రతికూల సమయంగా చెప్పవచ్చు. వీరికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఉత్పన్నం అవుట, ముఖ్యంగా హృదయగత రోగాలు ఎవరికైతే కలవో వారికి ఇబ్బందులు అనేటువంటివి తలెత్తే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండను. పాదాలకి కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, శనికి తైలాభిషేకం వంటివి చేసుకున్న అభివృద్ధికరంగా ఉండగలదు. ఇక మూడవ వారం విషయానికి వచ్చినట్లయితే, తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు అనేటువంటివి కొని తెచ్చుకుంటూ ఉంటారు. వృత్తి వ్యాపారదులు మిశ్రమంగా ఉండడం, దూర ప్రయాణాలు చేయడంతో ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. రావాల్సిన ధనం చేతికి అందినప్పటికీ కూడా అంత్య మొత్తంలో ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, వీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన ఆరాధన వంటివి చేసుకొని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించినట్లయితే ప్రతి వ్యవహారం కూడా అనుకూలదాయకంగా నడుచును. ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే, వీరికి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. మరియు దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటివి ఉండగలవు. దైవ దర్శనాలు చేస్తూ ఉంటారు. రావాల్సిన ధనం చేతికి అందగలదు. అనవసర కోపావేశాలు అనేటువంటివి అధికమగును. ఈ రాశి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, వీరు ముఖ్యంగా రాజరాజేశ్వరి అష్టక స్తోత్రాన్ని పారాయణం చేసుకుని అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించినట్లయితే మంచిది.